హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ అటుకుల లడ్డు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల లడ్డూని కృష్ణాష్టమి రోజే కాకుండా మనకు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు కేవలం పది నిమిషాల్లో ఈ లడ్డుని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఒక కప్ అటుకులు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అటుకులని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయ్యాక వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగాక ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ కొబ్బరి పొడిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాలు చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అటుకులు కొబ్బరి పొడిని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక అరకప్పు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన బాదం జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని నెయ్యితో సహా లడ్డు మిశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు గరిటతో అంతా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత చేత్తో ఇలా లడ్డులు చుట్టుకోవాలి ఒకవేళ మీకు లడ్డులు రాకపోతే కొద్దిగా నెయ్యి అయినా లేకపోతే వేడి చేసి చల్లార్చిన పాలు అయినా పోసుకొని ఇలా లడ్డులా చుట్టుకోండి ఈ విధంగానే అన్ని లడ్డు చుట్టుకోవాలి అంతే అండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు రెడీ అయిపోయింది మనకు అప్పుడికప్పుడు స్వీట్ తినాలన్నా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్